జగన్ మరో కాన్సెప్ట్ ఎన్నికల కోసం కొత్త సారదులు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ మోహన్ రెడ్డి కొత్త కాన్సెప్ట్ పట్టుకొచ్చారు ఈ కొత్త కాన్సెప్ట్ పార్టీ పరమైంది తొందరలోనే 5.20 లక్షల మంది గృహ సారదులు కన్వీనర్లను నియమించాలని డిసైడ్ అయ్యారు గురువారం 175 నియోజకవర్గాల పరిశీలకులతో జగన్ భేటీ అయ్యారు ఈ సందర్భంగానే గృహ సారదులు కన్వీనర్లు నియమకంపై ఆదేశాలు ఇచ్చారు వీళ్ళంతా అచ్చంగా పార్టీ తరపున పార్టీ కోసమే పనిచేస్తారు ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారదులు ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లను నియమించబోతున్నారు ఈ నియమకాలన్నీ నియోజకవర్గాల పరిశీలకులే చేస్తారు డిసెంబర్ 20 నాటికి ఈ నియమకాలు పూర్తయిపోవాలన్నది జగన్ ఆలోచన వచ్చే ఎన్నికల్లో ఒక ప్రబంజనాన్ని సృష్టించి 175 కి 175 సీట్లు వైసీపీనే గెలుచుకోవాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు జగన్ లెక్క ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నాయి ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు గృహ సారథులు ఉండాలనేది జగన్ ఆలోచన ఎందుకంటే రేపటి ఎన్నికల్లో ఈ ఇద్దరు గృహ సారథుల్నే బూత్ కమిటీ సభ్యులుగా పనిచేసుకోవాలన్నది జగన్ ప్లాన్ మామూలుగా అన్ని పార్టీల ఓటర్లతో టచ్ లో ఉండడానికి వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లేయించుకోవడానికి బూత్ లెవెల్ కోఆర్డినేటర్లను కమిటీ సభ్యులను నియమించుకుంటున్నారు అదే పద్ధతిలో జగన్ ఇప్పుడు బూత్ కమిటీలు అని కాకుండా గృహ సారథులు అని కొత్త పేరు పెట్టారంతే చేయాల్సిన పని మాత్రం ఒకటే ఇన్ని లక్షల మందిని ఎందుకు నియమించబోతున్నారంటే రేపటి ఎన్నికల్లో వాలంటీర్లు అందుబాటులో ఉండరు కాబట్టే ఇప్పటికే వాలంటీర్లపై టీడీపీ జనసేనలు ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేస్తున్నాయి ఫిర్యాదులపై కమిషన్ స్పందించి వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఆదేశించింది సో ఇప్పుడు ఈ సారథులు కన్వీనర్లను నియమించుకుంటే వాలంటీర్లు ఇళ్లకు సంబంధించిన వివరాలు అందిస్తారు ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి సారథులు కన్వీనర్లకు వాలంటీర్లు అవసరమైన ట్రైనింగ్ కూడా ఇస్తారు ఎన్నికల నాటికి తొందరలో అపాయింట్ అయ్యే వాళ్ళంతా పర్ఫెక్ట్ అయిపోతారన్నది జగన్ వ్యూహం లాగుంది అంటే ఈ గృహ సారథులే రేపటి ఎన్నికల సారథులుగా పనికొస్తారన్నది జగన్ ఆలోచన